హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మా తాతయ్య నానమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. 1979లో ఇల్లు అండి ఇది. ఈ ఇల్లు వచ్చేసి మా తాతయ్య నానమ్మ వాళ్ళు కొనుక్కున్నారండి. కొనుక్కున్నప్పుడు ముందు రెండు రూమ్స్ ఉండేవి, వెనక పెంచుకొని మా తాతయ్య నానమ్మ వాళ్ళు ఇంకా రెండు రూమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారనమాట, మా పెద్దమ్మ ఉంటారు ఇంట్లో. ఇది కిచెన్ అన్నమాట. సో ముందు టూ రూమ్స్ ఉన్నాయి. ఈ టూ రూమ్స్ ఫస్ట్ తాతయ్య వాళ్ళు తీసుకున్నప్పుడు ఉన్న రూమ్స్ అండి ఇవి. సో ఈ ఇల్లు వచ్చేసి మా పెదనాన్న వాళ్ళకి, మా నాన్న వాళ్ళకి ఇద్దరికి వచ్చిందండి. సో హాఫ్ హాఫ్ తీసుకున్నారు. సో ఇటు సైడ్ పెదనాన్న తీసుకున్నారనమాట, అటు సైడ్ డాడీ వాళ్ళు తీసుకున్నారు. సో పెదనాన్న వాళ్ళ సైడ్ వచ్చేసి వాళ్ళు ఉంటున్నారనమాట, మా పెద్దమ్మ ఉంటున్నారు అక్కడ. సో రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. పైన కూడా చూసారా, సామాన్లు పెట్టుకోవడానికి చెక్కతోనే చేస్తున్నారనమాట. పైన స్లాబ్ కూడా చూడండి, ఇలా కట్టెలు పెట్టుకొని పైన స్లాబ్ వేసుకున్నారు. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి అల్మారా, మనం బట్టలు అవి పెట్టుకుంటాం కదా, సో అది. సో ఇది పెదనాన్న వాళ్ళది కదా, సో అమ్మ వాళ్ళ చూపిస్తాను. సో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి దారి ఉందన్నమాట, ఎందుకంటే వెనక వచ్చేసి కంప చెట్లు ఉన్నాయి చూసారా, అక్కడ దొడ్డన్నమాట. సో అది ఇద్దరికీ వస్తుంది, అందుకని అమ్మ వాళ్ళు దారి ఇచ్చారు ఇక్కడ. ఇటు సైడ్ వచ్చేసి వాడడం లేదండి, అంతకుముందు హాస్పిటల్ వాళ్ళకి రెంట్కి ఇచ్చున్నారు. సో అందుకని అక్కడ సింబల్ కూడా వేసింది, హాస్పిటల్ సింబల్ వేసింది అనమాట. ఆర్ఎంపీ డాక్టర్స్ అవి ఉంటారు కదా ఊర్లలో, సో ఇలా రెంట్కి తీసుకొని ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. సో ఈ రెండు వచ్చేసి అమ్మ వాళ్ళకి వచ్చిన రూమ్స్ అనమాట. నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మధ్యలో గోడ ఉంది కదా, అది ఉండేది కాదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ఉండేది, ఫోర్ రూమ్స్ ఉండేవి. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ కిచెన్ ఎక్కడ ఉందో అక్కడ కిచెన్ ఉండేది, ఇటు సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉండేదన్నమాట. సో ఇక్కడ బాయ్ కూడా ఉంది. ఈ గోడ చూసారా, అటు సైడ్ దొడ్డ అనమాట, అక్కడ గేట్ ఉంది చిన్నది, కాకపోతే వాడడం లేదు, అన్ని కంప చెట్లు వచ్చేసాయండి. సో అక్కడ దొడ్డు ఉంది. ఇది వచ్చేసి బావి అండి, బావిలో నీళ్ళున్నాయి, ఇప్పుడు కూడా నీళ్ళున్నాయి. మేము చిన్నప్పుడు వాటిలో తాబేలు కూడా ఉండేటివంట, సో ఇప్పుడు తెలీదు ఉన్నాయో లేదో. ఇవి మెట్లు అండి, మిద్దిపైకి వెళ్ళడానికి మెట్లు ఇచ్చున్నారు ఇక్కడ. అక్కడ మధ్యలో గోడ ఉంది కదా, అటు సైడ్ బాత్రూమ్ ఉంది పెద్దమ్మ వాళ్ళకి. అంతకుముందు అవే ఉండేవి కాదు, పైనుంచి కింద వరకు అంతా ఖాళీయే ఉండేది, బయట మంచాలు వేసుకుని పడుకొని ఉండేవాళ్ళు. ఇవన్నీ మా నానమ్మ వాడిన రోళ్ళు చూసారా, ఇది నిల్చుకొని దంచుకుంటారు కదా, సో అది. అటు సైడ్ కూర్చొని దంచుకునేది కూడా ఉందన్నమాట. ఇదైతే చూడండి, సుగం నేల్లోకే ఉంది, ఇప్పుడు ఎవరు వాడడం లేదు కదా ఎక్కువగా. సో ఇది కూడా ఒకటి అన్నమాట. సరే పదండి, మిది పైకి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేద్దాం అనుకున్నారు హైదరాబాద్ నుంచి, కాకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్స్ అవి ఒక ఏజ్ అయిపోతుంది కదా, సో హాస్పిటల్స్ అవి అవైలబుల్గా ఉండాలి, అందుకని కొత్తూరులో ప్లేస్ ఉందని అక్కడ ఇల్లు కట్టుకున్నారు. సో పైన నుంచి చూసారా ఎంత బాగా ఉందో వ్యూ. అయితే తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఈ బావిలో వాటరే అన్నిటికీ వాడేవాళ్ళు, బావిలో వాటర్ లేకపోతే బయట ఊరు బయటకు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట, అప్పుడు బోరు అవి ఉండేవి కాదు. సో రూమ్స్ వచ్చేసి స్లాబ్ అండి, ముందుకు వచ్చేసి రేకులు వేసుకున్నారు. పెద్దమ్మ వాళ్ళు కూడా రీసెంట్గానే ఒక 4 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయ్యారనమాట. ఇంకా పెదనాన్న కూడా రిటైర్ అయిపోయి ఇక్కడ ఊరికి వచ్చేసి ఇలా సెటిల్ అయిపోయారు. సో ఈ హాఫ్ వచ్చేసి పెదనాన్న వాళ్ళదనమాట, అటు సైడ్ వచ్చేసి అమ్మ వాళ్ళది. సో అంతకుముందు ఇలా కుండీల్లాగా ఉండేటివండి, వీటిలో ఇసుక వేసుకొని చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా అవి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గించేశారు, ఎందుకంటే మళ్ళీ వాటర్ పోస్తే అవి లాగేస్తాయి కదా గోడలు, అందుకని ఈ మధ్య ఎక్కువగా ఇలా పెట్టట్లేదు. సో ఇక్కడి నుంచి చెప్పాను కదా, ఇక్కడి నుంచి మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది, అక్కడ చెట్టు ఉంది కదా, చింత చెట్టు ఉంది కదా, సో అదండి. అమ్మ నాన్న ఈ ఊర్లోనే పుట్టి పెరిగారండి, మా అక్క కూడా ఈ ఇంట్లోనే పెరిగింది.
టెన్త్ క్లాస్ వరకు ఇంట్లోనే ఉన్నిందనమాట. మేమైతే 3 ఇయర్స్ వరకే ఉన్నాము, తర్వాత షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. అప్పుడు అక్క నానమ్మ తాతయ్య వాళ్ళతో ఉండేది, తనకి ఎక్కువ మెమరీస్ ఉన్నాయి ఇంకా ఇంట్లో. నేను చిన్నదాన్ని కదా, సో కొద్ది కొద్దిగా గుర్తుండేవి అనమాట. ఒక 3-4 ఇయర్స్ దాకే ఉన్నాను నేను, చిన్న చిన్న జ్ఞాపకాలు ఉన్నాయి కొన్ని. సో ఇది మిద్దండి, ఇక్కడ వైట్ వాష్ వేయించుకున్నారు, అంటే కింద పెద్దమ్మ ఉన్నారు కదా, సో ఎండకి వైట్ వాష్ వేయించుకున్నారు పైన. సో పదండి కిందకి వెళ్దాం. ఇక్కడంతా కంప చెట్లు చాలా ఎక్కువ అండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు 3-4 ఇయర్స్ ఉంటాయి, కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట. బావిలో తాబేళ్ళు ఉన్నాయని, బయట దొడ్డులోకి వెళ్తాం కదా పొద్దున్నే, సో అవి కొన్ని గుర్తున్నాయి. బయట మంచం వేసుకొని పడుకోవడం, అవన్నీ కొన్ని కొన్ని గుర్తున్నాయన్నమాట. అప్పుడు అందరూ ఉండేవాళ్ళు, పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, పిన్ని వాళ్ళ పిల్లలు, అత్తమ్మ వాళ్ళ పిల్లలు అందరం వచ్చేవాళ్ళము అమ్మ తాతయ్య ఉన్నప్పుడు, నానమ్మ తాతయ్య. సో ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి, మల్లె తీగ వచ్చింది, పూలు కూడా ఉన్నాయి, పచ్చగా ఉంది, పక్కనే బాగుంది కదా. సో ఇదండి బావి, లోపల వాటర్ కూడా ఉన్నాయి, చూసారా ఎంత లోతుగా ఉందో. అప్పుడప్పుడు చేయి జారి ఏమైనా పడిపోతాయి కదా, సో దిగి తీసుకొచ్చేవాళ్ళు, లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చేవాళ్ళు అనమాట అప్పుడప్పుడు ఒకరోజు వెళ్ళి. అమ్మ వాళ్ళకి ఇంకా ఎక్కువ గుర్తుంటాయి, మాకు పెద్దగా తెలియదు అనమాట. సో ఇదండి బావి, నానమ్మ వాళ్ళ ఇంట్లో బావి అనమాట ఇది. ఈ నీళ్ళే వాడుకునే వాళ్ళము, ఈ నీళ్ళు లేకపోతే చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. సో ఇక్కడ తొట్టె అనమాట తోడుకొని వాటర్ పోసుకోవడానికి. సో అదొచ్చేసి బాత్రూమ్ అండి, ఇది అప్పటి బాత్రూమ్ అండి, దీనిలో స్నానం కోసమే వాడుకునేవాళ్ళు. బాత్రూమ్ వచ్చేసి మార్నింగ్ దొడ్లకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, సో ఇక్కడ స్నానం చేయడానికి వాడుకునేవాళ్ళు. ఇక్కడ తొట్టె అండి, నీళ్లు నింపి పెట్టుకునేవాళ్ళు తొట్టిలో, అక్కడ కూర్చొని స్నానం చేసేవాళ్ళు అనమాట. ఇంకా బాత్రూమ్ పోవడానికి ఇక్కడ లేదండి, స్నానం చేసుకోవడానికే. అంతకుముందు అయితే పైన రేకులు కూడా ఉండేవి కాదు, మళ్ళీ మిద్దెలు పడిన తర్వాత పైన రేకులు వేసుకుంటున్నారు. సో చూసారా ఎలా ఉంది, ఇది అమ్మ వాళ్ళ సైడ్ అనమాట. అటు సైడ్ సిమెంట్ వేస్తున్నారు కదా పైన, అక్కడ వరకు పెద్దమ్మ వాళ్ళది, ఇటు సైడ్ అంతా నాన్న వాళ్ళది. ఇవి 2 రూమ్స్ అనమాట, ఇటు సైడ్ రూమ్ వచ్చేసి పూజ గదిగా వాడుకునేది నానమ్మ, అటు సైడ్ 3 రూమ్స్ వచ్చేసి బెడ్రూమ్స్ లాగా వాడుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా ఊరు వచ్చినప్పుడు ఇలా వచ్చి చూసి వెళ్తామన్నమాట మా ఇల్లు. సో పదండి ఇంకెళ్దాం, ఎలా ఉంది. ఇది వచ్చేసి టేక్ చెట్టు అండి, టేక్ చెట్టు 2 చెట్లు ఉన్నాయి, ఒకటి కొట్టేసినట్టున్నారు, ఇది ఒకటి టేక్ చెట్టు అనమాట, మనం దార్బంద్రాలు అవి పెట్టుకుంటాం కదా, సో అది. సో వచ్చేసానండి ఇటు సైడ్ పెద్దమ్మ వాళ్ళ ఇంటి సైడ్. సో ఎలా ఉంది ఈరోజు బ్లాగ్, నచ్చిందా? నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.